ఏపీటీవీ జర్నలిస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తుంది సత్యాన్నే పలుకుదాం ధర్మాన్నే ఆచరిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ పరము రాష్ట్ర అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకు సంబంధించినటువంటి అక్రిడేషన్ సమస్యలు వాటి పరిష్కారం అనేటువంటి అంశం మీద రోజున జర్నలిస్ట్ యూనియన్లకు సంబంధించినటువంటి నేతలుగా బెజవాడ మీడియా సెంటర్లో రోజున ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వము ఈ రెండు సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి అక్రిడేషన్ల సమస్యలు హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని మీడియా ఛానల్స్ కొన్ని పత్రికా యాజమాన్యాలతో ఉండేటువంటి విభేదాల నేపథ్యంలో ఈరోజున జర్నలిస్టుల మీద కక్ష సాధింపు ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఈ రెండు సంవత్సరాల నుంచి కొత్తగా అక్రిడేషన్లు మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు ఆరు నెలల నుంచి అక్రిడేషన్ లేకుండానే ఈ కరోనా సమయంలో జర్నలిస్టులు పనిచేయాల్సినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఈ నలభై సంవత్సరాల కాలంలో అక్రిడేషన్లు పొడిగించకుండా కొత్త అక్రిడేషన్లు లేకుండా పనిచేసినటువంటి చరిత్ర ఇప్పటివరకు అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వము కొత్త అక్రిడేషన్ల మంజూరుకి ప్రకటన చేసింది ఈ ప్రకటన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అక్రిడేషన్ల మంజూరు ప్రక్రియని ప్రారంభించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అక్రిడేషన్లకు సంబంధించినటువంటి నిబంధనలు విధించిందో పత్రికలకు సంబంధించినటువంటి జిఎస్టీ ఉండాలి అదేవిధంగా పత్రికలన్నీ క్రమం తప్పకుండా ప్రచురించే విధంగా ఉండాలి ప్రత్యేకంగా ఇన్ని పేజీలు ఉండాలి అనేకమైనటువంటి తలా తోకాలేటువంటి నిబంధనలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం వల్ల ఈ రోజున అక్రిడేషన్లకు సంబంధించి గతంలో ఉన్నటువంటి అక్రిడేషన్ సంఖ్యలో ఇరవై ఐదు శాతం కూడా కొత్తగా అక్రిడేషన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం గతంలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారంగానే పారదర్శకంగా జర్నలిస్టులు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్రిడేషన్లు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా హెల్త్ కార్డులో సంబంధించినటువంటి సమస్యను కూడా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు ఈరో ఈరోజున కరోనా సమయంలో రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు ప్రభుత్వమే హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించి హెల్త్ కార్డులను పొడిగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం కరోనాకు సంబంధించినటువంటి ఈ విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసేటువంటి జర్నలిస్టులు వాళ్ళు చనిపోతే పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక మార్లు విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో చనిపోయినటువంటి కుటుంబాలకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా విడుదల చేసింది కానీ ఫస్ట్ వేవ్లో చనిపోయినటువంటి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల పరిహారం అందించినటువంటి పరిస్థితి లేదు సెకండ్ వేవ్లో కూడా అనేక మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు వీరందరికీ కూడా వారు చనిపోయినటువంటి కుటుంబాలకు వెంటనే ప్రభుత్వం ప్రకటించి దాని ప్రకారంగా ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కరోనా బారిన పడ్డటువంటి జర్నలిస్టులకి ప్రతి జర్నలిస్టుకి కూడా వాళ్ళ కుటుంబము ఈ సమస్యను అధిగమించాలి అని అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి పౌష్టికారానికి సంబంధించినటువంటి లోపంకి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాళ్ళకి ప్రతి జర్నలిస్టు కూడా ఆ కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటుగా ఏదైతే జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయంలో ఇళ్ల స్థలాలను కేటాయించి ఇళ్ళు నిర్మించేటువంటి ప్రక్రియను కూడా వెంటనే ప్రభుత్వం ప్రారంభించాలి ఇప్పటికే రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయింది వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించినా కూడా ఇంకా ఒకటి రెండు సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాప్యం లేకుండా ఇళ్ల స్థలాల కేటాయింపు జరిపి ప్రతి జర్నలిస్ట్కి మూడు సెంట్ల స్థలానికి తగ్గకుండా స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేయాలి దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఇంకా ఈ విషయంలో తాత్సారం చేయొద్దని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటుగా ఎప్పటి నుంచో డిమాండ్లో ఉన్న ఉన్నటువంటిది పెన్షన్కి సంబంధించినటువంటి స్కీమును కూడా జర్నలిస్టులు ఎవరైతే యాభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రోజున చిన్న పత్రికలు అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలను నడపడం కోసం ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే ప్రకటనలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో ఇరవై ఐదు శాతం గతంలో ఇచ్చినటువంటి జీవోకు అనుగుణంగా ఇరవై ఐదు శాతం బడ్జెట్ని చిన్న పత్రికలు కేటాయించాలి ఈ రోజున చిన్న పత్రికలకు సంబంధించినటువంటి అక్రీడేషన్లు వస్తాయో రావో జర్నలిస్టులకు అనేటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి జీఎస్టీ పేరుతో ఈ రోజున ఒక్క జర్నలిస్టు కూడా చిన్న పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళకి అక్రిడేషన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ విధమైనటువంటి నిబంధనల మొత్తాన్ని కూడా ఎత్తివేయాలి గతంలో ఏదైతే గత ప్రభుత్వము జర్నలిస్టులు అదేవిధంగా రిపోర్టర్సు అదేవిధంగా డెస్క్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేటువంటి యాంకర్సు అదేవిధంగా టెక్నికల్ పీపుల్ వాళ్ళు జర్నలిస్టులు ఎవరైతే సాంకేతికంగా పనిచేసేటువంటి ఛానల్స్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా గతంలో ఎవరికైతే ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇచ్చారో అదే తరహాలో అందరికీ కూడా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం గిన తక్షణమే అక్రిడేషన్లు అదేవిధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయకుంటే జర్నలిస్టు యూనియన్లన్నీ కూడా సంయుక్తంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి సిద్ధం అని చెప్పేసి ప్రకటిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్